ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం. మరియు ఆశ్చర్యకరమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచితిని. గొప్ప సూచన, ఆశ్చర్యకరమైన గొప్ప సూచన, ఆశ్చర్యకరమైన గొప్ప సూచన. ఆ పదప్రయోగం జరిగిందంటే ఆశ్చర్యపోవడానికి ఏదో ఉంటుందన్నమాట. అంతే కదండి విషయం, వేరు ఆశ్చర్యకరమైన విషయం, వేరు ప్రమాదం, వేరు ఘోర ప్రమాదం, వేరు. ఇది ఆశ్చర్యకరమైన భూనివాసులకు ప్రతిదండన చేయటంలో ఆశ్చర్యాన్ని కలిగించేది. భూమి మీద ఉన్న మనుష్యులకు దేవుడు ప్రతీకారం చేయటంలో ఆశ్చర్యకరమైన ప్రతీకారం. అదేమనగా, ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయను. ఇవేళ ఒక న్యూస్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచానికి ఒకే ఒకటి ఉంది ఆరోగ్య సంస్థ. వాళ్ళు చెప్పింది 100% కరెక్ట్ అన్నమాట. ప్రపంచ దేశాలలోని కరోనాకు సంబంధించిన వ్యాధిని నిర్మూలన చేసే వ్యాక్సిన్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ఇంకా ఇతరత్ర ఏ మందునైనా కన్ఫర్మ్ చేయాలంటే WHO అనుమతి తీసుకోవాలి. ఆయా దేశాల్లో అనుమతులు తీసుకోవటం వేరు. ఈ డ్రగ్ అనేది ప్రపంచ ప్రజలందరికీ వెళ్ళాలి అంటే మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అనుమతిని కూడా పొంది ఉండాలి. రాష్ట్రంలో ఉంటే రాష్ట్రపాకులు, ఆ రాష్ట్రం ఉన్న దేశంలో దేశపాకులు, ఆ దేశం ప్రపంచంలో ఒక దేశం గనక ప్రపంచ దేశాలన్నిటికీ ఆరోగ్య సంస్థ ఒక్కటే గనక ఆ సంస్థ అనుమతిని పొందాలి. ఆ సంస్థ అధినాయకుడు ఈవేళ ఒక న్యూస్ ఇచ్చాడు, చూపించిన ఆయన, నీకు పంపించాను. దశాబ్దాల పాటు కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు. ఇదిగో చూడండి, ఆ సింబల్ చూసారా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ సింబల్ని మీరు గుర్తే ఉంటుంది మీకు. ఈ సింబలు బైబిల్లోది. ప్రపంచంలో ఏ దేశానికి చెందినది కాదు ఇది. బైబిల్లో తెగుళ్ళను ఆపటానికి దేవుడు చెప్పిన సింబల్ ఇది. అంటున్నారా, ఇశ్రాయేలీల కాలంలో 40 సంవత్సరాల అరణ్య మార్గాన పాలుతేనులు ప్రవహించే దేశానికి సాగుతున్న వేళ ఇశ్రాయేలీల మధ్య జరుగుతున్న ఘోరమైన పాపాలకు శిక్షగా దేవుడు తెగుళ్ళను పంపించాడు. ఒక వైరస్ని, అది వేల మందిని చంపుతూ వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి దాని ఒక ఎత్తైన బలమైన
దానికి బిగించి ఇశ్రాయేలీయులు అందరూ స్వస్థత పొందాలి అంటే ఆ రాడ్డుకు కట్టబడిన పాము ఆ రాడ్డును చుట్టిన పామును చూడాలి వాళ్ళు. సంఖ్యాకాండం సంఖ్యాకాండం 21వ అధ్యాయము 21వ అధ్యాయం 8వ వచనం 8వ వచనం సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వచనం మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా ప్రతి ప్రార్థన చేయాలి. ఒక వైరస్ ఆగాలి అంటే ముందు దేవుణ్ణి రిక్వెస్ట్ చేయాలి. మోషే దేవుణ్ణి ప్రార్థించినప్పుడు యెహోవా తండ్రైన దేవుడు నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి తాపకరమైన సర్పము వంటి సర్పము వంటి ప్రతిమను చేయించి ప్రతిమను చేయించు. తాపకరం భయంకరమైనటువంటిది. అలాంటి సర్పం యొక్క బొమ్మను చేయించు. స్తంభము మీద పెట్టుము స్తంభం మీద ఇశ్రాయేలీయులు లక్షల మంది చూడాలి దాన్ని. అప్పుడు లక్షల మంది చూడాలంటే ఎంత ఎత్తులో ఉండారో మీరు ఆలోచించండి. లక్షల మంది ఇశ్రాయేలీయులు ఆ బొమ్మను చూడాలి. అదిగో అదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బొమ్మ. తాపకరమైన సర్పపు ప్రతిమను చేసి స్తంభము మీద పెట్టుము. స్తంభము ఎత్తైన స్తంభము మీద పెట్టాలి దాన్ని. అప్పుడు కరువబడిన ప్రతివాడును ఎవరైతే పాము చేత కాటు తిన్నాడో తిన్న ప్రతివాడు దాని వైపే చూడాలి. బ్రతుకునని మోషేకు సెలవిచ్చు. అలా చూసిన వాడే బ్రతుకుతాడు. ఏమండి ప్రపంచంలో ఉన్న ఒక రెడ్ క్రాస్ కానివ్వండి, ఒక డబ్ల్యూహెచ్ఓ కానివ్వండి, ఒక భద్రతా మండలి కానివ్వండి, వాటి సింపల్స్ ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. బైబిల్లో దేవుడు చెప్పినవి ఏటి మా గ్రంథాలలో లేని బొమ్మలు ప్రపంచం యావత్ ప్రపంచ అధీనంలో ఉన్న వాటికి మా సింబల్స్ను వాడటం లేదని ఒక రష్యా అనుకుందా లేదే, ఒక ఆస్ట్రేలియా అనుకుందా లేదే, ఒక గ్రీక్ అనుకుందా లేదే, ఒక ఈజిప్ట్ అనుకుందా లేదే. ప్రపంచంలో 200 చిల్లర దేశాలు ఉన్నాయి. ఏ దేశంలో ఉన్నా ఏ బొమ్మలనైనా వాళ్ళు వాడలేదు. ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నవి చూడండి. బైబిల్ ఈజ్ ట్రూ బుక్. వేల సంవత్సరాల కాలం నాటి సంగతులు భద్రపరచబడిన దివ్య గ్రంథం. తప్పులు పట్టుకున్న అమాయకులకు బైబిల్ అర్థం కాకపోయిందంటే చదువుతలే. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వచనం మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను అప్పుడు ముందు ఏం చేశాడు? ప్రార్థించాడు. మోషే ఏం చేశాడమ్మా? 8వ వచనం మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా ప్రజల కొరకు దేవుడికి అడిగాడు, రిక్వెస్ట్ పెట్టుకున్నాడు ప్రజల కోసం. తండ్రి వీళ్ళు చచ్చిపోతున్నారయ్యా కరోనాతో, తండ్రి వీరు కరోనాతో చచ్చిపోతున్నారయ్యా అని దేవుణ్ణి నేను అడగటానికి కండిషన్ పెట్టాను. ప్రపంచ ప్రజలకి కండిషన్ పెట్టాను. ఏట కండిషను? మోషే గారు చెప్పిందే. ఒక మీడియేటర్ అడగాలి. ఆ మీడియేటరు పనికిరాని వాడై ఉండకూడదు. దేవుని ఎడల యోగ్యత కలిగినవాడు, దేవుని ప్రేమను పొందినవాడు, దేవుని చేత ప్రేమింపబడినవాడు. క్యారెక్టర్ చెప్తున్నాను. మోషే నాయిల్లంతటిలో నమ్మకమైనవాడు. మోషే లాంటి సాత్వికుడు నేను భూమి మీద ఎవరినీ చూడలేదు. ఆ రోజు మోషే గారు అన్న ఆయన గురించి అన్న దేవుని మాటలు, నాకు ఒక వరం ఇవ్వాలి, నా రిక్వెస్ట్ని పరలోకపు తండ్రి స్వీకరించాలనుకోండి, దానికి నాకు అర్హత ఉండాలి, అడిగే అర్హత నాకుండాలి. ఒక పనికిరాని వాడు వచ్చి అడిగితే రే ఓ అంటాం.
రాజమందిరంలోకి వెళ్ళాలంటే, రాజుతో అంతఃపురంలో మాట్లాడాలంటే ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఉంటారు, నమ్మకమైన వాళ్ళు ఉంటారు రాజుకి. మోషే అతని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఇకపోతే ఆయన క్యారెక్టర్, మోషే క్యారెక్టర్ ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఇశ్రాయేలీలతో శ్రమ అనుభవించటే మేలని యోచించి ఎబ్రిపత్రిక 11వ అధ్యాయం 24వ వచనం హెబ్రిపత్రిక 11వ అధ్యాయం 24వ వచనం మోషే పెద్దవాడైనప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తులో ఉన్న ఖజానా కంటే, అధికారం కంటే, సింహాసనము కంటే, కిరీటం కంటే, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని, నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఈజిప్టు సింహాసనాన్ని వదులుకున్నాడు, ఈజిప్టు రాజరికపు వ్యవస్థను వదులుకున్నాడు, ఈజిప్టు పాలనా విధాన కిరీటాన్ని వదులుకున్నాడు, ఈజిప్టు జనాన్ని వదులుకున్నాడు, తల్లి కోరికను వదులుకున్నాడు. ఎవరు రాశాడమ్మా, ఏమంటున్నాడమ్మా? అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే 60-70 ఏళ్ల ఈ జీవితంలో ఈ సుఖానికి, ఈ రాజరికపు వ్యవస్థకు, ఈ అధికారాలకి, దోపిడీలకు, ఈ దందాలకు నేను లోబడితే అల్పకాలం పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలున్నారు 430 సంవత్సరాలుగా బానిసరకంలో, ఈజిప్టు బానిసరకంలో మగ్గిపోతూ రాత్రింబవళ్ళు కన్నీళ్లతో దేవుణ్ణి ప్రార్థన చేస్తే దేవుని ప్రజలతో ఆ ప్రార్థన విన్నాడు దేవుడు. మోషేను పుట్టించాడు, నాయకుణ్ణి పంపాడు. ఆ నాయకుడు ఎంత గొప్పవాడుగా రుజువు చేసుకుంటున్నాడంటే అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో, దేవుని ప్రజలు బానిసలుగా బ్రతుకుతున్న దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట కష్టాలు, వాళ్ళు నన్ను ఏమన్నా, వాళ్ళు నన్ను అవమానించిన, వాళ్ళు నన్ను తృణీకరించిన, వాళ్ళు నమ్మి తిరుగుబాటు చేసిన, వాళ్ళు నాకు శాంతినివ్వకపోయినా దేవుని ప్రజల కోసం దేవుని మాటను నెరవేర్చుటకు కారణజన్మునుగా పుట్టిన నేను దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు, నా లైఫ్ టైమ్ లో అది నాకు మేలు, నాకు మేలు, నాకు మేలు అనుకొని ఫరో కుమార్తె యొక్క, ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు, ఈజిప్ట్ రాజు కొడుకు కూతురు కొడుకుని అని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎందుకనగా, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానాన్ని దృష్టి ఉంచాను. అది చూస్తున్నాడు పరలోకం, తండ్రి ప్రక్కన సింహాసనం, తండ్రితో జీవించి అనంతకాలం. పాపభూయిష్టమైన ఈ సమాజంలో ఈ అధికారాలు, ఈ రాజరికపు వ్యవస్థలు ఇవన్నీ ఉండిపోయేవి కాదు, పోయేవే. అలాంటి క్యారెక్టర్ ఉన్నవాడండి మోజెస్. ఆ మోజెస్ అన్నాడు దేవుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ప్రపంచములో మనుషులందరిలో నాటికి సాత్వికుడు. ఎంత సాత్వికుడట? మిక్కిలి సాత్వికుడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం మోషే భూమి మీద ఉన్న వారి, ఆ తరములో ఉన్న మనుషులందరికంటే మిక్కిలి సాత్వికుడు. అతడే ఈ విప్లవాన్ని నడిపించగలడు. 40 ఏళ్ళు అతడే ఫరో రాజును ఎదిరించగలిగిన మగవాడు. అతడే నా కొడుకును పిలువబడడానికి సిగ్గుపడే దేవుణ్ణి కాను నేను. అదండి తండ్రికి మోషేకి మధ్య ఉన్న అనుబంధం. కనుక ఇశ్రాయేలీలు అరణ్యంలో పాముల చేత కాటువేయబడి వేల మంది చచ్చిపోతుంటే,
ఇశ్రాయేలు పెద్దలందరూ మోషే కాళ్ళ మీద పడితే అప్పుడు తండ్రిని అడిగాడు. సంఖ్యాకాండం చదవమ్మా, 21వ అధ్యాయం 7వ వచనం. ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి, నీకును విరోధముగా మేము మంచివాళ్ళం కాదండి, తప్పు చేశామండి, మేము దేవునికి విరోధంగా మాట్లాడామండి, దేవుని గురించి మీరు మాట్లాడుతుంటే మేము చాలా తప్పుగా మాట్లాడామండి, పాపము చేసితిమయ్యా, పాపము చేసితిమి. కరోనా ఆగడానికి ఒకే ఒక సొల్యూషన్, మీ పాపాలు ఒప్పుకోండి. తండ్రి, ఇంతకాలం నన్ను నమ్ముకున్న వాళ్ళని మోసం చేశాను, తండ్రి నా భార్యను నేను మోసం చేశాను, తండ్రి నా పిల్లల్ని నేను మోసం చేశాను, తండ్రి నన్ను కన్నవారిని నేను మోసం చేశాను, తండ్రి నా ఇరుగు పొరుగు వారిని మోసం చేశాను, ఇంతమంది డబ్బును దోచుకున్నాను, ఇంతమందికి అన్యాయం చేశాను, ఇంతమందిని మోసగించాను, ఇంతమందిని చంపాను. న్యాయస్థానంలో ఒప్పుకుంటే మిమ్మల్ని జైలుకు పంపుతారు. నీ గదిలోకి వెళ్ళు, నీ తండ్రిని అడుగు, నీ పాప ప్రక్షాళన కోసం. నా పాపాలు క్షమించు తండ్రి, నా భార్య నా పిల్లల్ని కాపాడు తండ్రి, చేయండి రా, ఇట్స్ వండర్ఫుల్ టైం. అలా చేసినంత వరకు కరోనా ఆగదు. అలా అడగకపోగా దేవుణ్ణి అవమానిస్తున్నారు, దేవుణ్ణి తిడుతున్నారు. ఇశ్రాయేలీయులు మోషే దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారో చూడండి. వాళ్ళు సంఖ్యాకాండ 21వ అధ్యాయం 7వ వచనం, ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును మేము తండ్రి అయిన దేవునికి మీకును మాకు మంచి చెబుతున్న మీకును విరోధముగా మాట్లాడితిమి, పాపము చేశాము. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తగిలేసేటట్టు, తీసేసేటట్టు, పంపించేసేటట్టు ఆయనను వేడుకోండి. వేడుకునే హక్కు మాకు లేదు. మేము దేశాలను ఎలగలం, రాజ్యాలను ఎలగలం, దేవుని వేడుకొనలేము. మేము పాపులం. చదవమ్మా. అప్పుడేం చేశాడు మోషే? మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, ప్రజల కొరకు ప్రార్థన, నేనదే చేస్తానన్నాను, నేను కూడా అదే చేస్తానంటున్నాను. ప్రజల కొరకు వేడుకొనగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను, తాపకరమైన సర్పము యొక్క ప్రతిమను చేయించు, స్తంభము మీద పెట్టు, ఎత్తైన స్తంభం మీద ఇశ్రాయేలీయులందరూ చూచినట్లు పెట్టు. అప్పుడు కరువబడిన ప్రతివాడు దానివైపు ఆ బొమ్మను చూడాలి, బ్రతుకునని అప్పుడే బ్రతుకుతాడు. ఇప్పుడు చూపించారు ఆయన డబ్ల్యూహెచ్ఓ సింబల్ ఇప్పుడు చూపించు. ఏం ప్రపంచానికి ఇదే గతి అయిందా అని అడుగుతున్నానండి. పిడి సుందరరావు అని, ఐఎమ్ ద వన్ ఆఫ్ ద సిటిజన్ ఇన్ ది వరల్డ్ బీయింగ్ ఐమ్ అన్ ఇండియన్. ప్రతి ఇంటలెక్చువల్ని, ప్రతి సైంటిస్ట్ని, ప్రతి హిస్టోరియన్ని అడుగుతున్నాను. ఎన్నో గ్రంథాలు ఒక్కొక్కరు ఇంట్లోనైతే ఇళ్ళంతా గ్రంథాలే. ఇన్ని గ్రంథాలు చదివాలి, కానీ బైబుల్ గ్రంథం అన్న దానిని చదివావు నాయన, నాయక? అందులో ఉన్న సింబల్ ఇదే. మోషేతో దేవుడు చెప్పిన సింబల్ ఇదే. ఇప్పుడు ఈ సింబల్ గల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మంచి కబురు, భయంకరమైన వార్త ఇచ్చింది. ఇప్పుడు ఎత్తునాయన పైకి ఏమిచ్చింది చూడండి. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతుంది, కంటిన్యూ అవుతుంది. భారత్లో ప్రతిరోజు 50,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో గత 3 రోజుల నుంచి 10,000కు పైగా కేసులు నమోదు. ఇంకెంత లిస్ట్ ఇస్తున్నారు? ఈ కేసుల లిస్టు అలా వెళుతూ ఉంటే ఎలాగాగునైనా. కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచంపై
ఉండనుందని తెలిపింది డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ తాజాగా జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఏంటో వాక్యలు, కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి 6 నెలలు పూర్తయిన సందర్భంగా అత్యవసర విభాగం మరోసారి భేటీ అయింది. ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, తీసుకోవలసిన చర్యల గురించి సమీక్ష జరిగింది. 18 మంది సభ్యులు, 12 మంది సలహాదారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ హాజరైన తర్వాత మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం ఇతర విషయాల గురించి కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. శతాబ్దానికి ఒకసారి వెలుగులోకి వచ్చే కరోనా లాంటి వైరస్ల ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగుతుందని, కరోనా విషయంలో అనేక సమస్యలకు సంబంధించిన పరిష్కారం లభించిందని డిట్రో సాధారణం తెలిపారు. ఇంకా చాలామందికి వైరస్ ముప్పు పొంచి ఉందని చెప్పారు. ఏమంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల్లో ఇప్పటికే వైరస్ తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో మరోసారి విజృంభించే అవకాశం ఉందని తేలిందని అన్నారు. కొన్ని దేశాలు వైరస్ను బాగా కట్టడి చేయగలిగాయని, తొలినాళ్లలో వైరస్ ప్రభావం పెద్దగా పడని దేశాల్లో సైతం వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. మరోవైపు కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో మరికొన్ని రోజుల్లో రోజుకు 1 లక్ష కేసులు నమోదైన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తల పట్టుకున్నాడండి తీసేనైనా. దిస్ ఈజ్ ద లేటెస్ట్ న్యూస్, డబ్ల్యూహెచ్ఓ లేటెస్ట్ న్యూస్. దశాబ్దాల తరబడి ఉంటుందట. అంటే దశాబ్దం అంటే 10 ఏళ్ళు. ఎన్ని దశాబ్దాలు, ఎన్ని దశాబ్దాలు నాయన, ఇంకా 6 నెలలు అయింది. 10 ఏళ్ళ దశాబ్దమా, దశాబ్దాలా, దశాబ్దాలు. ఏమండి, నా చిన్నప్పుడు ఎపిటైటిస్ బి, డెంగ్యూ, చికెన్గునియా, ఇసలు తెలీదండి, ఇటు పేర్లు తెలీదు మాకు టీకాలు తప్పితే. రోగాలు రావటం, భూమి మీద స్థిరపడిపోవటం. ఇప్పుడు కరోనా భూమి మీద స్థిరపడిపోతుంది. యిర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం దేవుడు చెప్పాడు ప్రవక్తల ద్వారా క్రీస్తుకు పూర్వం. యిర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం మాకు చికిత్స దొరకకుండునంతగా, మాకు చికిత్స దొరకనంతగా అంటే వైద్యం దొరకదట, మాకు చికిత్స దొరకనంతగా నీ వేలమమ్మను కొట్టితివి. నీ వేలమమ్మను కొట్టితివి కరోనాతో తండ్రి. మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము కాని, మేమేదో మీతో సమాధాన పడదామని కనిపెడుతున్నామే తప్ప మేలేదియు కనబడటలేదు. చికిత్స కలుగు కాలము కొరకు, చికిత్స వైద్యం దొరికే కాలం కోసం కనిపెట్టుచున్నాము. ఎన్ని వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి, ఎన్ని దేశాలు రంగంలో ఉన్నాయి, అహోరాత్రులు కష్టపడుతున్నారు చికిత్స కోసం కనిపెడుతున్నాము తండ్రి. కానీ భీతి తగిలి ఉన్నది. ఏడు తగిలిందమ్మా? భీతి, భయం. వచ్చేసిందో అని 3 నెలల నుంచి చెప్తున్నారు, వచ్చింది లేదు. మొదటి ట్రయల్ అన్నారు, 2వ ట్రయల్ అన్నారు, 3వ ట్రయల్ అన్నారు, 100 ట్రయల్స్ అయినా చికిత్స కావాలంటే మీ పాపప రోగాల ప్రక్షాళన జరగాలి. మీ శరీర రోగాలు తగ్గడం కాదు బిడ్డ, మీ శరీర రోగాల గురించి కాదు చికిత్స. ముందు దేవుడి దగ్గర ముందు మీ పాపపు రోగాలు. మీరు మీ దేహంతో ప్రపంచంలో చేయకూడని ప్రతి నీచ నికృష్ట కార్యక్రమాలు చేస్తున్నారు. ఏంటివి అవి? ఎపిసోడ్లో చెప్పాను, రోమాపత్రిక 1వ అధ్యాయంలో అది 2 రోజులు 3 రోజులు చదివాను. అయ్యే నేరాలు, మనిషి చేస్తున్న దురాగతాలు, మనిషి చేస్తున్న పాపాలు, నీచ నికృష్ట కార్యక్రమాలు. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం నుండి శరీర కార్యములు స్పష్టమైనవి. మీ శరీరాలతో నేను మీకిచ్చిన దేవాలయమైన నేనుండవలసిన దేహంలో మీరు ఏమి పెంచుతున్నారో తెలుసా? క్రూర మృగాలను, క్రూరాన్ని పెంచుతున్నారు మీరు. నేనుండవలసిన మీ దేహమైన దేవాలయములో
శరీర కార్యములు నాకు స్పష్టంగా కనబడుతున్నాయి, నేను కనబడటలేదు మీ శరీరంలో. ఎవరో నంబర్ వన్, సమస్తమైన దుర్నీతి చేతను. గలతి పత్రిక 5వ అధ్యాయము, గలతి పత్రిక 5:19-21, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్ష, భేదములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఈ దేహమంతా ఈ పాప పంకిళమై కుళ్ళిపోతుందిరా నా దృష్టికి మీ దేహాలు చూస్తుంటే. నువ్వు స్టార్స్ అని చెప్పుకుంటున్నావు, నేను సూపర్ స్టార్ అని అంటున్నావు, నేను ఇంటర్నేషనల్ స్టార్ అని అంటున్నావు, నేను మెగాస్టార్ అని అంటున్నావు, రకరకాల స్టార్లు చెప్పుకుంటున్నారు మీరు. కానీ మీ శరీరం అంతా పాపాలతో నిండిపోయింది, ద్రోహాలతో నిండిపోయింది, అసూయలతో నిండిపోయింది, భేదములతో నిండిపోయింది, మత్తతులతో నిండిపోయింది, అల్లరితో కూడిన ఆటపాటలతో నిండిపోయింది. నాకు కనిపించేది మీ నా దేవాలయమైన నేనిచ్చే ఈ దేహంలో నన్ను బయటకు పంపి పాపాలన్నిటినీ పెంచుతున్నారు మీరు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితినదేమనగా, ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. మరి ఒక గొప్ప సూచన, గొప్ప సూచన, ఎన్నెన్నో భయంకరమైన ప్రపంచంలో వ్యాధులు ప్రవేశించావని పోయాయే, వాటికి వ్యాక్సిన్స్ కనిపెట్టారే, వాటిని తరిమివేశారే, ఏంటి సారి ఎన్ని కోట్ల మంది చచ్చిపోవాలి, కోటిన్నర పైన దాటిపోయింది ప్రపంచ చావులు, కోటిన్నర పైన. దేవుని కోపం యిర్మీయా మళ్ళా చదువు 14వ అధ్యాయం 19వ వచనం. యిర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 19. ప్రపంచ ప్రజలారా, మీరు ఈ మాటలు అంటారని క్రీస్తు పూర్వం 700-800 సంవత్సరాల క్రితమే దేవుడు రాయించాడు. మాకు చికిత్స దొరకకుండినట్లు నీ వేల మమ్మును కొట్టితివి. మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము. మేము మీరేదో కనికరిస్తారు, సమాధానము మాకు కనిపిస్తారు, మాకు ఆనందాన్ని వ్యాక్సిన్ వచ్చిందని ఆనందాన్ని కలిగిస్తారు. సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము కానీ మేలేది కనబడుటలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ బుర్ర తల పట్టుకుంది. ఏమండి పిడి సుందర్రావు చెప్తున్న కరెంట్ ఎఫ్ఐఆర్స్? ఒకనాడు బైబిల్లో ఈ ఎఫ్ఐఆర్స్ గురించి రాయబడిన వాస్తవాలను చదివి వినిపిస్తున్నాను. కట్టుకథలు కాదు, మనుషులు కల్పించిన కథా చిత్రాలు కావు. వాళ్ళ బ్రతుకులు నాశనం అవ్వడానికి ఏది మూలం, ఏది కారణం, మూలాన్ని కనిపెట్టి చెబుతున్నాను. మీ దేహం పాప పంకిళమై దేవుని ఆలయముగా ఉండవలసిన నీ దేహం పాపానికి నిలయంగా మారిపోయిందిరా. నీ దేహం అంతా చికిత్స కోసం కలుగు కాలము కనిపెట్టుచున్నాము కానీ భీతి తగిలి ఉన్నది, భీతి భయం వచ్చేస్తుంది మాకు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాట్లాడుతున్న మాటలు విని వచ్చేస్తుంది రావటం లేదు, వచ్చేస్తుంది రావటం లేదు, దశాబ్దాలు అంటున్నారు. ఇప్పుడు 10 సంవత్సరాలు పడుతుందట, 10 చదువు మా చివరి మాట. చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతి కలిగి ఉన్నది. యెహోవా తండ్రి మా పితరుల దోషాలు, మా పూర్వీకులు, మా తల్లిదండ్రులు, మమ్మల్ని కన్నవారు మమ్మల్ని ఇలా పాడు చేశారు. మేము ఒప్పుకుంటున్నాం నీకు విరోధంగా పాపం చేశాం. మా దేవుడవైన తండ్రి నీవే కదా, నీవే మమ్మల్ని కాపాడాలి, నీవే సదా
నీవే దాని చేయిచున్నావు, నీవే దాన్ని చేయిచున్నావు, నీవే ఈ క్రియలన్నీయూ చేయిచున్నావు, నీవే ఈ సంహారము నరసంహారము సాగిస్తున్నావు, నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము, నీ కోసమే మేము ఎదురు చూస్తున్నాం, మేము తెలుసుకున్నాం మీ వల్లనే వచ్చింది, చైనా వాడి వలన పుట్టింది అనుకున్నాం, మోసపోయాం, పదవి పిచ్చి పట్టింది. కరోనా గురించి ఆలోచించరు, ప్రజల గురించి ఆలోచించరు, ప్రజలు చచ్చిపోతున్నారు, లక్షల మంది చచ్చిపోతున్నారు, వాళ్ళ ఆకలి బాధలు, వాళ్ళ రోగ బాధలు. అధికారులకు పట్టదు, అధినాయకులకు పట్టదు, ఏలికలకు పట్టదు. అంతమైపోతారు అందరూ.